नमस्कार सिटी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चंद्रबाबु नायडू अक्रम अरेस्ट कु निरसनंगा पट्टणंलो कोनसागुतुन्न टीडीपी रिले निराहार दीक्षलु केएसएम हाईस्कूल बुधवार प्रारंभम नियोजकवर्ग स्थाई क्रीडा पोटीलु चंद्रबाबु नायडू अक्रम अरेस्ट कु निरसनगा टीडीपी आध्वर्यंलो संतकाल सेकरण चंद्रबाबु अरेस्ट कु निरसनगा अंगलकुदुर्लो महिळलु विनूत्न निरसन तेलिपारु रीले निराहार दीक्ष शिबिरंलो चेतिकि ताळ्ळतो संकेळ्ळु वेसुकोनि निरसन व्यक्तं चेशारु टीडीपी अधिनेत चंद्रबाबुनु वेंटने विडुदल चेयालनि डिमांड चेशारु माजी मंत्री आलपाटि राजेंद्र प्रसाद अब्जर्वर् करिमुल्लालु पाल्गोनि दीक्षलकु तम संघीभावं तेलिपारु चंद्रबाबु नायडुपै अक्रमंगा केसु पेट्टडमे काकुंडा अविनीति जरिगिंदनि प्रचारं चेस्तुन्नट्लु वेल्लडिंचारु రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే ఉద్దేశంతో మరి ఇటు పక్క చంద్రబాబు గారు అటు పక్క లోకేష్ బాబు గారు భారీ స్థాయిలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు పాదయాత్రల ద్వారా అనే ఉద్దేశంతో భయపడి ఎటు నేను ఓడిపోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చి ఓడిపోతి పోతున్నాను కాబట్టి వాళ్ళని కూడా ఎందుకు ప్రశాంతంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆ విధంగా అక్రమంగా కేసులు బనాయించి ఇక్కడ ఎఫ్ఐఆర్లు లేదు ఎక్కడ అనవాళ్ళు లేవు ఎన్ని కంపెనీల వాళ్ళు చెప్పినా ఏమీ లేని దానికి వాళ్ళు ఇష్టమైనట్టుగా చేసి రాష్ట్రం మొత్తం అతలాకుతలం చేస్తున్నారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా రేపో ఎల్లుండో బయటికి రాబోతున్నాడు జైల్లో కూడా ఇబ్బందులు పెడుతూ అక్కడ దోమలు కుడతా ఉన్నాయి అక్కడ ఫ్యాన్లు తప్ప వేరే రకంగా లేదు ప్లేట్ దగ్గర పెట్టుకొని భోజనం చేయడానికి కూడా వీలు పడకుండా దానికి కూడా ఒక అర్జీ పెట్టుకుంటే ఒక చిన్న టేబుల్ పెట్టారు అలాంటి పరిస్థితిలో రాష్ట్రం మొత్తం అట్టుడిగిపోతుంటే దానికి సంబంధించి కాస్త కాకపోయినా కాస్తైనా పశ్చాత్తాపం లేదు వాళ్ళు కావాలని చేసి ఇదంతా చేస్తా ఉన్నారు కాబట్టి మరలా రేపో ఎల్లుండో లోకేష్ గారిని అరెస్ట్ చేస్తాం ఇబ్బందులు పెడతా ఉంటే మనకి మన భవిష్యత్తు తరాల పిల్లలకి వాళ్ళందరూ బాగుపడాలన్నా అదే విధంగా రాష్ట్రం బాగుపడాలన్నా పోలవరం కానీ అమరావతి రాజధాని కానీ నిర్మించాలన్నా మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారులకు రాష్ట్ర ప్రజలకి ప్రజాస్వామ్యానికి ఎటువంటి సంకేతం చేశాడో దానికి ఉదాహరణగానే మా మహిళా తల్లలు కూడా అందరూ సంకేతలతో నిరసన కార్యక్రమం తెలియజేసి మరి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలందరిని కూడా నిర్బంధించి అతను నియంతలాగా పరిపాలిస్తూ మరి ప్రజల్ని శాంతియుతంగా తిరిగే పరిస్థితి లేదు మరి ప్రజలకి తగు స్వేచ్ఛ లేదు బ్రిటిష్ పరిపాలన కంటే కూడా దారుణమైన పరిస్థితులు ఇలా ఆంధ్రప్రదేశ్లో ఈ నియంత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రజలకి తెలియజేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా నిరసన ద్వారా ఈ కార్యక్రమం సంఖ్యలతో ఆయన దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్ళాలని చెప్పి మరి ఒక ఎన్నపంతో మేము ఈ సంఖ్యలతో ఈరోజు నిరసన కార్యక్రమం పాల్గొన్నాం సైకో జగన్ ఓ సాతాన్ లాగా ఆయన ఏదెత్తున్నాడు
కాబట్టి ప్రజలందరూ కూడా ఇంతకంటే వచ్చే ఇదే రోజుల్లో ఇంతకంటే కూడా ఆయన శోధింపబడతాడని మేమందరం కూడా అంగలకుత్ర గ్రామ తరపు మహిళలందరం కూడా సంకల్పం చేసి ఆయనకి సంకీభావం తెలియజేస్తూ వచ్చే ఇదే రోజుల్లో ఆయన కూడా ఇదే జైల్లో ఉంటాడని మేమందరం కోరుకుంటాం। స్థానిక స్టేషన్ రోడ్ లోని వైష్ణవి జూనియర్ కాలేజ్ నందు రెడ్ క్రాస్ తెనాలి వారి సహకారంతో విద్యార్థులకు రక్తదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు। అవగాహన సదస్సుకు ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు। డాక్టర్ ఉపాల వాసవి ప్రియాంక రక్తదానంపై అవగాహన కల్పించారు। సభలో రెడ్ క్రాస్ తెనాలి చైర్మన్ భానుమతి, ట్రెజరర్ శ్రీమన్ నారాయణ, రెడ్ క్రాస్ గుంటూరు కోఆర్డినేటర్ షేక్ జాని తదితరులు పాల్గొన్నారు। रक्तदान इंपॉर्टेंस दान चेयर रक्तम चाल गोप अवसर उ चाल नीडी एपड़गे शक्ति ब्लड को अंदर चाल पवर्फुल पीपल ह्यूमन बीइंग इज़ अ वेरी पवर्फुल थिंग मैं चाल शक्तिवंत चाल ऐश्वर्यवंत मे अंदर की चाल डबुलनाई ये विधा और हेल्दी बॉडी उ दर मन शरीर मन की गोप आस्ति दाँ जाग्रत चूस అశ్రద్ధ చేయకూడదు। యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మనల్ని మనం కాపాడుకోవాలి, మన గురించి మన ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, ఎవరు చూస్తారు మిమ్మల్ని మీరే చూసుకోవాలి। సో సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎప్పుడు వస్తుంది, మన గురించి మనం జాగృత తీసుకున్నాం। మీ అవకాశాన్ని కల్పించిన మా వైష్ణవి ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారికి వారి సిబ్బందికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మా రెడ్ క్రాస్ తరపున తెలియజేసుకుంటున్నాము। పిల్లలు ఇప్పుడు వీళ్ళు మాకు ఎలిజిబుల్ కాకపోయినా బ్లడ్ ఇవ్వడానికి ఎలిజిబుల్ కాకపోయినా వీళ్ళు భవిష్యత్తులో ఎందుకు రక్తదానం చేయగాలి అనే దాన్ని తెలుసుకోవడం కోసమని వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ అవగాహన కార్యక్రమం అనేది మాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రక్తము ఎందుకు దానం చేయాలి, దాని ఆవశ్యకత ఏంటి అనేది పిల్లలు తెలుసుకొని ఉండి భవిష్యత్తులో మరిన్ని రక్తదాన కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారని మా రెడ్ క్రాస్ తరపున ఆశిస్తూ వారందరికీ నా అభినందనలు తెలియజేస్తాను। తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల భవనంలో కీర్తి శేష్లు ప్రభాకర్ సంతాప సభను నిర్వహించారు। తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల భవనంలో ఇటీవల పరమపదించిన అప్రకాళిక తెనాలి కీర్తి కిరీటంలో మణిరత్నం గోనుగుండ్ల ప్రభాకర్ సంతాప సభ జరిగింది। కార్యక్రమానికి పట్టణ రంగస్థల కళాకారుల సంఘ ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు అధ్యక్షత వహించారు। పలువురు కళాకారులు ప్రభాకర్ చిత్రపటానికి పుష్ప సమర్పణ చేశారు। ఈ సభలో సంఘ సభ్యులు గోనుగుండ్ల ప్రభాకర్ అభిమానులు పాల్గొన్నారు। తెనాలి కళారంగానికి ప్రభాకర్ మరణం తీరని లోటని తెలిపారు। తెనాలిలోనే కాకుండా పరిసర ప్రాంతాలలో ఏ ఉత్సవం జరిగినా కాళికా వేషం ఆవశ్యకత అలవాటుగా మారిందని అన్నారు। ఈ సంతాప సభలో ప్రముఖ సినీ రంగస్థల నటులు వేమూరి విజయభాస్కర్, కనపత్తి బాబూరావు, సినీ దర్శకులు దిల్లీప్ రాజా, బడుగు మోహన్ రావు, చిట్టూరి సీతారామయ్య, ఆర్ఎన్బి రాజు, కన్నెగంటి మధు, దేవిశెట్టి కృష్ణారావు, ఎం రామలింగేశ్వరరావు, పి సుబ్రహ్మణ్యం ఇంకా పలువురు పాల్గొని ఘన నివాళులు అర్పించారు। సినీ దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ కాళీ ప్రభాకర్ పేరిట ఏకపాత్ర పోటీలు నిర్వహిస్తే దానికి అయ్యే ఖర్చులు తానే భరించగలనని చెప్పారు। ప్రతి సంవత్సరం నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొన్నారు। అతని హావభావాలు ఎక్కడ ప్రదర్శన జరుగుతున్నా కాళికామాతని మరిపించే రీతిగా అతను ప్రదర్శనలు ఇచ్చాడు। అలాగే ప్రభాకర్ అని అందరూ అతను కాళీ ప్రభాకర్ అని చెప్పని కూడా అందరూ అంటారు। అలాంటి వ్యక్తి పట్టణ రంగస్థల కళాకారుల సంఘంలో సభ్యుడైన వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకుండా మరణించడం అనేది బాధాకరం। చనిపోయాక ఏదో సంస్మరణ పెట్టి నాలుగు మాటలు ఆయన గొప్పడు మంచోడు కీర్చేసుడు అని చెప్పుకునే కన్నా ఆయన పేరట ఏదో కార్యక్రమం చేయటం అనేది మంచిదైతే ఆ విధంగా చేయాలని కూడా నేను కళాకారుల సంఘం ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ సుబ్బారావు గారిని కూడా కోరుతా ఉన్నాను। ఎందుకంటే నెక్స్ట్ వర్ధంతి రోజున ఈ కాళికా మాత ప్రదర్శనలు ఎవరెవరైతే చేస్తుంటారో వాళ్ళని పిలిపించి ఒక స్క్రూటినీ లాగా నిర్వహించి వాళ్ళలో ఫస్ట్ సెకండ్ ఇస్తే ఫస్ట్ ప్రైజ్ ఇంత మొత్తం, సెకండ్ ప్రైజ్ ఇంత మొత్తం అని ఇస్తే అతని పేరిట ప్రభాకర్ గోనుగుంట్ల ప్రభాకర్ పేరిట కాళీమాత ఏకపాత్రలుగా నిర్వహించి అతని పేరిట కానీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తే ఆ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్కి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు నేను భరించాను। ఎవరినైనా సరే మర్యాదగా చక్కగా పలకరించేవాడు నాకు అతనంటే మా దేవస్థానం తరఫున ఓ రోజు ఒక ప్రోగ్రాంకి వేషం వేస్తే ఎంత ఇమ్మంటావు అని అడిగితే నేను అడగనండి మీకు తోచింది ఇమ్మన్నాడు, అలాగే ఇచ్చాను।
వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు తయారవుతున్నాడు అని తెలుస్తుంది కాబట్టి అతను బాగా అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళ నాన్న పేరు నిలబెడతారని చెప్పి కీర్తి శేషులు గోనగుంట్ల ప్రభాకర్ గారి సంతాప సభ తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం భవనంలో నిర్వహించడం జరుగుతున్నది మరి ఆయన ఈ అపరకాళీగా పేరు పొందారు ఆయన ఈ కాళీ రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయనే ముఖ్యుడు మరి అటువంటి మన తెనాలి కళల కానాశ అయినటువంటి మన తెనాలిలో మరి అటువంటి పేరు ప్రఖ్యాతుల్ని మన తెనాలి ఖ్యాతిని ఇనుముడింపు చేసిన వ్యక్తి మన ప్రభాకర్ గారు మరి అటువంటి ప్రభాకర్ గారు మరి మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం మరి వాళ్ళ మిస్సెస్ కూడా మరి ఇక్కడ మన మాజీ కోశాధికారి పద్మజ మరి అదేవిధంగా మరి ఆయనకి ఆ భగవంతుడు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ తెనాలి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం యొక్క ఆవశ్యకతను ఆయన వివరించారు. కార్యక్రమంలో జగన్మోహన్ రావు, రెడ్ క్రాస్ భానుమతి, కాలేజీ సిబ్బంది మరియు రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానమంత్రి సేవా పక్కడో సందర్భంగా మరి మా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మరి బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయాలని మాకు ఉత్తర్వులు వచ్చిన్నాయి. ఆ ఉత్తర్వుల ఆదేశానుసారంగా ఇప్పుడు నేను ఇది మూడో బ్లడ్ డొనేషన్ క్యాంపు, తర్వాత రెండు మోటివేషన్ క్యాంపులు నిన్న ఒకటి జేఎంజేలో చేయడం జరిగింది. సాయంత్రం మళ్ళీ వైష్ణవి కాలేజీలో పిల్లలకి రక్తదానం మీద ఆవశ్యకత మీద మరి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు వస్తారు. ఆ ఆధ్వర్యంలో కూడా పిల్లలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. పిల్లల్ని సాధ్యమైనంత మటుకి మరి ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ బ్లడ్ ఇవ్వడానికి అర్హత ఉన్న ప్రతి కుర్రాడిది 6 నెలలకోసారైనా బ్లడ్ ఇవ్వాలని మరి స్కూళ్ళ తరఫున కాలేజీ తరఫున ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. మరి అందరూ రక్తదానానికి పిల్లల్ని ప్రోత్సహించాలని మరి యువతని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మరి అతి త్వరలో మనకి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ త్వరలో మన పాదగావ్ నుండి హాస్పిటల్ రా తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి విచ్చేసినటువంటి మేడం గారికి అండ్ రాంబాబు గారికి అండ్ ఇతర ప్రముఖులకు కూడా రోటరీ క్లబ్ తరఫున విచ్చేసిన రాంబాబు గారికి అందరికీ కూడా మా కళాశాల తరఫున అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నటువంటి మా విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా మరొకసారి మా కళాశాల తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ రక్తం అనేది ఎంతో అవసరమైన సంగతి అందరికీ తెలుసు. మరి అవసరానికి సంబంధించి మనం డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి అని తెచ్చుకోవచ్చు, కానీ ఏదైనా బ్లడ్ అవసరమైనప్పుడు మరి మనకి అది తెచ్చుకోవడం అనేది చాలా. ఈరోజు మరి ఈ ప్రియదర్శిని కాలేజీ దగ్గర ఈ కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాం, మరి ఎంతోమంది పిల్లలందరూ వచ్చి మేము ఇస్తామంటే మేము ఇస్తామని చెప్పి మరి రక్తదానం ఇవ్వటం, అట్లాగే మునుముందు కూడా మా రోటరీ క్లబ్ తరఫున కూడా మరి మేము రక్తదానం చేస్తాం, రెడ్ క్రాస్ తరఫున కూడా మేము ఇద్దరం కలిసి కంబైన్ కార్యక్రమాలు కూడా చేద్దామని చెప్పి ఇప్పుడు ఒక చిన్న విరామం.